నమస్తే, తెలుగువారి విశ్వవేదిక వారధి కార్యక్రమానికి స్వాగతం. రుణమాఫీ పూర్తయింది, మరి మిగిలిన హామీల సంగతేంటి? హామీల అమలుకు నిధులు ఎలా తెస్తారు? సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కాంగ్రెస్ దా లేక బీఆర్ఎస్ దా? బీఆర్ఎస్ నుంచి ఇంకా వలసలు ఉంటాయా? కాంగ్రెస్ సభకు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? వీటితో పాటు మరిన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత నాయుడు సత్యనారాయణ గారు TV9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడాల్సిన ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 9140234900015, అలాగే 9140234900016 నంబర్స్ కి కాల్ చేయొచ్చు. వాట్సాప్ వీడియో కాల్ కోసం 8006036036 నంబర్ కి డైల్ చేయండి. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే. రుణమాఫీ మొత్తంగా పూర్తయిపోయినట్లేనండి? అంటే అక్కడక్కడ అందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దృష్టికి వచ్చిందా? కొంతమంది ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 42 లక్షల మందికి దీని ద్వారా లబ్ధి పొందారు. ఓకే. సుమారు 31,000 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించడం జరిగింది. ఇంకా కొద్దిగా బ్యాంకులో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అమౌంట్ అంటే సుమారు 10 లక్షలు ఉందనుకోండి, దాంట్లో 2 లక్షలు మాత్రమే రుణమాఫీ జరుగుతుంది. ఈ తక్కిన రిమైనింగ్ బ్యాలెన్స్ కనుక రైతులు కట్టినట్టయితే ఈ 2 లక్షల రూపాయలు కూడా మాఫీ అవుతుంది. ఏ రకమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనుకున్న ప్రకారం 2018 డిసెంబర్ నుంచి అంటే 10 లక్షలు ఉంటే 8 లక్షలు కట్టేస్తే 2 లక్షలు రుణమాఫీ అవుతుంది. అంతేగాని అందులో 2 లక్షలు రుణమాఫీ అవ్వదా? అంటే బ్యాంకర్స్ ఒప్పుకోవట్లేదు దానికి నామస్ ప్రకారం. కానీ ఇచ్చిన మాట అయితే అదే కదా, ఇప్పుడు ఎంత అప్పు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయలు జరిగిపోవాలి కదా ఇచ్చేది. మరి ముందే బ్యాంకర్స్ తో మాట్లాడి సీఎం రేవంత్ మాట్లాడితేనే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వడ్డీ బ్యాంకర్స్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అంటే ఆ వడ్డీ డిఫరెన్స్ వస్తుంది మాకు. మీ 2 లాక్స్ మీరు జమ చేయండి, వాళ్ళ మేము క్లియరెన్స్ ఇస్తాం. వాళ్ళ క్లియరెన్స్ కావాలంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళు కట్టాలి. 2 లాక్స్ అయితే మేము వేయటం జరుగుద్ది గవర్నమెంట్లో. దాన్ని వడ్డీ కింద జమ చేసేసుకుంటున్నారా బ్యాంకు వాళ్ళు? బ్యాంకు వాళ్ళు వడ్డీ కింద అన్నది కాదు, కానీ వాస్తవంగా దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. డెప్త్గా పోతే రుణం 2 లక్షల రూపాయలు ఏదైతే మనం మాఫీ అన్నామో దాంట్లో కొంతమేర వీళ్ళు కొన్ని బ్రేక్స్ ఉన్నాయి. రైతులల్లో సరైనటువంటి పత్రాలు దాంట్లో జమ చేయక వాళ్ళకి కొన్ని ఆగిపోతున్నాయి. వాటిని కూడా స్పెషల్ డ్రైవ్ కింద పెట్టి అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇలా చెప్తున్నారు, కానీ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ ఏంటి అంటే రుణమాఫీ చెప్పిన ప్రకారం చేయలేదు, రుణమాఫీ కాలే, రాహుల్ గాంధీ రాలే అని వాళ్ళు చేస్తున్న విమర్శ. అంటే వాళ్ళకి ఏం చేతగాలే? వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి 4 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరానికి 25,000 చొప్పున వాళ్ళు జమ చేశారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాస్తవంగా వడ్డీకి సరిపోలే. వాళ్ళు చేసిన మోసం కాంగ్రెస్ పార్టీ చేయదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చినప్పుడు అంతే జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలో కూడా ఎక్కడ మీకు పొరపాటు ఆడడానికి అవకాశమే లేదు. ఓకే. సో ఇప్పుడు మామూలుగా లెక్కలు తీసినప్పుడు ఎంతమంది రైతులకు రుణమాఫీ అందాల్సి ఉంది ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఎంతమందికి అందించారు, ఇంకా బ్యాలెన్స్ ఎంతమందికి ఇవ్వాల్సి ఉంది? ఈ రోజు వరకు 42 లక్షల మంది రైతులకి 31,000 జమ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అంటే ఈరోజు 15 ఆగస్టు కాబట్టి ఈ రోజు బ్యాంక్ లేదు కాబట్టి ఈరోజు జమ చేయలే. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఆ జమ నడుస్తుంది. టోటల్గా మన అమౌంట్ కూడా పే చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 4 గంటలకల్లా అందరి అకౌంట్స్లోకి వెళ్ళిపోతాయి అమౌంట్. టోటల్ 42 లక్షల చిల్లర రైతులకి దీనివల్ల ఉపయోగం జరిగింది. సో రుణమాఫీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి హరీష్ రావు చెప్పిన దాని ప్రకారం రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఒకవేళ హరీష్ రావు సిద్దిపేటలో రాజీనామా చేసినట్లయితే ఆయనకి ధీటుగా ఎవరైనా నిలబడే వాళ్ళు ఉన్నారా? హరీష్ రావుని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అనుకుంటున్నారా? అంటే హరీష్ రావు గారు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మామగారు అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టు అఘాయత్యాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు అతి సామాన్య కార్యకర్తలు కనుక మేము సిద్దిపేటలో నిలబెడితే ఆయన జీవితంలో గెలవడం అనేది కాదు, రాజకీయాలకు చాలా దూరంగా పారిపోతాడు. అంత ఘోరంగా ఓడిపోతాడు ఆయన. ఓకే, ఎందుకని? అంటే గతంలో చేసిన పనులు అలాంటి పొరపాట్లు ఉన్నాయి. మరి వచ్చిన మెజారిటీ దాన్నే ఉంటుంది.
ఆ మెజారిటీ రావడానికి గల కారణాలు ఏంటో అందరికీ తెలిసిందే. అక్కడ ఓటింగ్ సరళిని జరిగినటువంటి పరిస్థితి కాదు, రాజరిక వ్యవస్థ నడిచింది. వాస్తవంగా సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక బీసీ వ్యక్తి నిలబడితే అతన్ని ఎన్ని రకాల అష్టదిగ్బంధనం చేయాలని అన్ని రకాలు చేసి వాళ్ళు వన్ వేగా ఓటింగ్ జరిపించారు తప్ప వాళ్ళకి 100% వాళ్ళకు వచ్చినటువంటి మెజారిటీ అది కరెక్ట్ కాదు. అది అందరికి తెలిసి నగ్న సత్యమే. ఓకే, రైట్ అండి. కాలర్ లైన్ లో ఉన్నారండి, రాహుల్ మాట్లాడండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు మీరు ఏదైతే ఆల్మోస్ట్ ఇన్ని లక్షల కోట్లలో మీరు రుణమాఫీ చేస్తున్నారు, దీని వల్ల ఫార్మర్స్ కి డైరెక్ట్ గా వచ్చే బెనిఫిట్ ఏంటి సార్? ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు వాళ్ళకి, ఎవరికైతే పూర్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ ఉన్న వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి 0% లోన్స్ ఇవ్వండి. అండ్ ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో ఇట్లాగా, ఇది టాక్స్ పేయర్ మనీ సార్, అట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం అది వేస్ట్ అండి. అది ఉన్న అన్డిజర్వింగ్ పీపుల్ కూడా వెళ్తున్నది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ చేయండి అండ్ ఫార్మర్స్ కి ఓపెన్ మార్కెట్స్ క్రియేట్ చేయండి, ప్రాపర్ సబ్సిడైజ్డ్ ఫీడ్స్ అవ్వచ్చు, ఫర్టిలైజర్స్ అవ్వచ్చు, ఓపెన్ మార్కెట్ లో ప్రాపర్ గా ఇవ్వండి. సో మీరు అక్కడ 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ దాని మీద 10 రూపీస్ సంపాదించుకునే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. అంతేగాని ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంతకు ముందు పార్టీ పంచిపెట్టారని మీరు వాళ్ళు 1 రూపాయి ఇస్తే మీరు 2 రూపాయలు ఇచ్చామని, మీరు 2 ఇస్తే ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళు 4 ఇస్తామని, ఇది వల్ల ఎవరికి మంచి జరిగారు సార్? కంట్రీ కరెక్ట్ కాదు, ఇది ఏ డెవలప్ కంట్రీలో కూడా ఇట్లా ఉండదు సార్. రైట్, మీరు చెప్పింది 100% కరెక్ట్, దాంట్లో ఏమాత్రం పొరపాటు లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ఈ మాఫియాల యొక్క ధోరణి విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దానికి కారణాలు ఏంటంటే గతంలో ఎలక్షన్లో ఇచ్చినటువంటి మన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేశాం. ఈ 42 లక్షల మంది పైచిలకు లోన్స్ మాఫీ అయిపోయిన తర్వాత ప్రభుత్వం కూడా మీరు చెప్పినటువంటి ఆలోచనని 100% చేయాల్సిన అవసరం ఉంది. రైట్ అండి, సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి మేమే చేసామంటే మేం చేసామని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ క్రెడిట్ ఎవరి ఖాతాలకు వెళుతుంది? 9 ఏళ్ల పరిపాలించిన బీఆర్ఎస్ ఖాతాలకు వెళుతుందా, 9 నెలలు పరిపాలించిన ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తుందా? రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 2008 అనుకుంటాను, నా నాలుక ప్రకారం 2008 అనుకుంటా, దానికి శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపనకు ముందు రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ అనేటువంటి 2 ప్రాజెక్టులు డిజైన్ చేయడం జరిగింది. ఈ 2 ప్రాజెక్టులకు గాను ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్నారు బట్టి విక్రమార్క గారు, ఖమ్మం జిల్లా వాసు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారు వారు. ఆయనకున్న అనుభవంతో ఆ ప్రాంతాన్ని మొత్తం సందర్శించి ఎక్కడైతే ఈ ప్రాజెక్టులు డిజైన్ చేయాలో ఒక చీఫ్ ఇంజనీర్ని తీసుకుని పోయి దానికి వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం తీసుకుపోయి 1 వీక్ ఆయన రాత్రి బగుళ్ళు ఉండి దీన్ని డిజైన్ చేసి ఆనాడు 1 నెల 15 రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు అపాయింట్మెంట్ ఉంటూ జరిగింది శంకుస్థాపనకి. రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది అది. ఆ తర్వాత ఈ 2 ప్రాజెక్టులు కలిపి 2400 కోట్ల రూపాయలకి అసలు ఒరిజినల్ డిజైన్ జరిగింది. దాంట్లో అప్పటికే 750 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. తదనంతరం రాజశేఖర రెడ్డి గారు మరణించారు. ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్, టీఆర్ఎస్ వచ్చింది. వీరు వచ్చిన తర్వాత దాన్ని రీడిజైన్ చేసి 8000 కోట్ల రూపాయలకి దాన్ని దండుకోవడం జరిగింది. వాస్తవంగా వీరు 8000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి పెట్టుబడిలో 1 రూపాయి బిళ్ళ కూడా ఉపయోగం జరగలే. 1 ఎకరానికి నీరు కానీ, 1 మనిషికి తాగడానికి నీరు కానీ ఇవ్వడం జరగలేదు. వాస్తవాలకు దగ్గరలో పోతే వీళ్ళు చెప్పేయన్నీ అబూతరక్క కల్పనలే. కంప్లీట్గా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం చేస్తే కేసీఆర్ గారు ధనయజ్ఞం చేశాడు. ప్రతి ప్రాజెక్టు కూడా సుమారు 1000 రూపాయలు ఉన్న ప్రాజెక్టుని 10000 రూపాయలు రీడిజైన్ పేరు మీద వ్యవస్థలో ఉన్నటువంటి డబ్బును మొత్తం సర్వనాశనం చేశారు. ఈ కాళేశ్వరమే కాదు, వారు మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టులో కూడా కమిషన్లు లేకుండా ఉన్నటువంటి కన్స్ట్రక్షనే లేదు. ఈ వ్యవస్థలో ఎంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకోటి లేదు. 1000 కోట్ల రూపాయలు వృధా అయిపోయింది తెలంగాణ సొమ్మంటే, అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కక్కిస్తారు ప్రజలు,
ఏమి వదిలిపెట్టరు. రైట్, ఈ రోజు వైరాలో జరిగిన సభకు ఎందుకు రాహుల్ గాంధీ రాలేదు, దానికి సమాధానం చెప్పాలని కూడా ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. అసలు ఈ ప్రోగ్రామ్కు రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేయాలని లేదు. ఈరోజు 15 రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ ఢిల్లీలో, ఆయన అక్కడ ముఖ్యమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు అసలు ఎవరూ కూడా ఖాళీ లేము. ఇప్పుడు నేను సపోజు గోల్కొండ దానికి నేను చైర్మన్ హ్యాండిక్రాఫ్ట్స్కి, ఈరోజు నాకు ఆఫీసులో ఫ్లాగెస్టింగ్ చేసి మళ్ళా వైరా పోయాం. ఈరోజు గోల్కొండలో ఉన్న ఫ్లాగెస్టింగ్ పోలేకపోయాము, ఇటు గవర్నర్ గారి యొక్క కార్యక్రమానికి పోలేకపోయాం. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందు జరుగుతూ ఉంది తప్పితే, ఈరోజు అసలు వాస్తవంగా 15 ఏ ఒక్కళ్ళకి ఖాళీ లేదు. అయినా అన్న మాట ప్రకారం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు అందరూ రాష్ట్ర మంత్రివర్గం, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లు వైరా ప్రాంతానికి చేరి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు రుణ విముక్తం చేయడానికి అందరూ కావాల్సినటువంటి ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి రేపు 10 నుంచి మీకు మొత్తం జమ అయిపోద్ది. క్షేత్రస్థాయిలో రుణమాఫీ కోసం బ్యాంకులకు వెళుతుంటే రైతులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది మీ దృష్టికి వస్తున్నాయి అసలు? డెఫినెట్గా, ఎందుకంటే అది మేము రైతులమే కాబట్టి అవి సహజమే. ఎందుకంటే ఎక్కడైతే లోన్ ఉందో మనకి ఎక్కడి నుంచైనా వస్తే ఆ లోన్ ఇమ్మీడియట్ కట్టేసుకుంటున్నారు వాళ్ళు, తద్వారా రైతుకు మెసులుబాటు అనేది లేదు. వీళ్ళు ఏదైతే రుణమాఫీలు ఉన్నాయో వడ్డీలకే సరిపోయినాయి వాస్తవాలకు చూసుకుంటే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంకా భారం అయిపోయి వాళ్ళ ఇండ్లు పొలాలు వేలమేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానం మేరకు 2 లక్షల రుణమాఫీ మాత్రం తప్పనిసరిగా 100% చేస్తూ ఉంది. ఇప్పటికి 42 లక్షల మందికి ఆల్రెడీ రుణమాఫీ జరిగింది. ఇంకా ఉంటే కూడా తప్పనిసరిగా అనుకున్న మాట ప్రకారంగా, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా తప్పనిసరిగా అన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. అండ్ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ విగ్రహాన్ని పెడతాము అని అనడంపై కూడా విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డికి అసలు తెలంగాణ సోయే లేదు అని అంటున్నాయి. అంటే విగ్రహాలు, మత కల్లోలాలు, జాతి ఉద్దేశాలు వాళ్ళకి కావాల్సినటువంటి, ఈ విగ్రహాలకి వీటికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అవకాశం లేదు. అట్లా విగ్రహాలకు అవకాశం ఇస్తే ప్రతి వీధిలో 10 విగ్రహాలు తయారయ్యాయి. కానీ అది వాళ్ళ వాళ్ళు ఏదో ఒక ఇష్యూ కావాలా, తెలంగాణ డెవలప్మెంట్కి కావాల్సిన సలహాలు ఇస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ విగ్రహాలు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టట్లేదా, అది కేవలం వార్తలేనా? అది ఇంతవరకు అయితే ఎక్కడా కూడా అనుకోలేదు, మా దృష్టికి ఎవరికి రాలే. అది ఏమైనా వస్తే ఏమిటి అనేది అప్పుడు ఆలోచన చేస్తారు తప్ప ముందు పర్మిషన్ తీసుకోవాలి, దాని తర్వాతనే. ఆలోచన ఉంది అసలు? ఇప్పుడు వరకు అయితే లేదు. కొత్తగా జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది 30,000 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి, కానీ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారు అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీ రోజు ఈ రకమైనటువంటి పుకార్లు పుట్టించడమే తప్ప వాస్తవాలకి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు ఎట్లా ఇస్తారండి? ఇస్ ఇట్ రైట్? అదే కదా, నోటిఫికేషన్ లేకుండా ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్తోనే ఇవ్వటం జరిగింది, నోటిఫికేషన్ లేకుండా ఎక్కడ ఇవ్వటం జరగదు. అంటే దానికి ఇంటర్వ్యూ కావాలి, ఇంటర్వ్యూలో సెలక్షన్ ఉంటుంది, సెలక్షన్ బోర్డు ప్రకారంగా వాళ్ళకి ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతూ ఉంది. అపాయింట్మెంట్ అవి లేకుండా అర్ధరాత్రి గడిపోయి తీసుకుపోయి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏమన్నా ధనయజ్ఞంలో తీసుకున్న మిగిలినటువంటి డబ్బులు కావుగాయి. వెరీ క్లియర్గా అంటే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు కాదయ్యి. గత 10 సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నారు, వారు ఇవ్వలేకపోయారు, మేము ఇస్తున్నాం, సంతోషించాలి. అంతేగాని అనవసరమైనటువంటి విమర్శలు చేసి మనకు తెలంగాణకు ఉన్నటువంటి మంచి పేరుని మాత్రం పాడు చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వారికి. అంటే లేని ఉద్యోగాల్ని ఉన్నట్టుగా చూపిస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్న విమర్శ. అంటే ఇస్తే ఎవరికైనా హ్యాపీ, కానీ ఇవ్వలేదు వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని చెప్తున్నారు. మేము ప్రత్యక్షంగా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్ ద్వారానే వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చాము అందరికి. ఈరోజు 8,000 మందికి ఇస్తున్నాము, ఈరోజు 8,000 మంది ఇస్తున్నామని క్లియర్గా మీటింగ్ ద్వారానే మేము అపాయింట్మెంట్ జరిగింది. తప్పితే మేము ఇంటికి పంపించినటువంటి దాఖలాలు లేవు. మీ సపోజ్ పోలీస్ కానిస్టేబుల్స్ ఉంది, ఎంతమందిని మేము రిక్రూట్ చేస్తున్నాము అనేది మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్ ద్వారా డైరెక్ట్గా ఇచ్చాము. ఇట్లా ఎప్పుడూ జరగలే, ఇది ఫస్ట్ టైం. ఓకే,
కాలర్ రెడీగా ఉన్నారండి, ఫ్లోరిడా నుంచి సురేష్ గారు. సురేష్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం అండి. ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ మొత్తం అప్పుల తెలంగాణ వేసిందని అంటున్నాము, చాలా ఇబ్బందుల్లో ఉన్నామని. మీ చేతిలో ఇప్పుడు అధికారం ఉంది, ఈ హైడ్రా అని ఉందండి, ఇది రంగనాథ్ గారు అని చాలా మంచి చేస్తున్నట్టున్నారు ఆ చెరువుల కబ్జా గురించి. దయచేసి ఆయన ట్రాన్స్ఫర్ అవ్వకుండా చూడాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ 10వ తరగతి కూడా పాస్ కానీ ఈ ఎమ్మెల్యేలు ఈ పొలిటీషియన్స్ వాళ్ళు ప్రెషర్ పెట్టేసేసి ఇంత చదువు చదువుకొని ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయడము, వాళ్ళు సరిగ్గా న్యాయం చేద్దాము తెలంగాణకు చెరువులు కాపాడదాము అని అని అనుకున్నప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు పెట్టడం, ఆయనను వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసి ఎవరినో అని జోకర్ని పట్టుకొచ్చి పెట్టేసేసి మళ్ళా నడిపిస్తారు. ఎందుకంటే కేసీఆర్ అట్లనే చేసిందా, ఇన్కన్వెన్షన్ సెంటర్ అని అదని ఇదని ఫస్ట్ లో మస్తు అడావిడి వేస్తుండే కానీ తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ లో వేస్తుండే తర్వాత మళ్ళా చల్లబడ్డాడు. మీరు కూడా అడావిడి చేస్తుండ్రా అదొకటి. అండ్ ఇవి కూడా ఈ పర్మిషన్లు ఎవరు ఇచ్చిందండి, హైడ్రా ఇప్పుడు ఇన్ని బిల్డింగ్లు కడుతుంది కదా, ఆ బిల్డింగ్ పర్మిషన్లు ఎవరెవరు జిహెచ్ఎంసీలు ఇచ్చే ఉంటారు, ఎవరో ఒక అధికారి కింద టేబుల్ కింద మనీ తీసుకునే ఉంటారు, వాళ్ళని కూడా ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తుందా, లేదంటే వాటే తూతు మంత్రం తిరగా కథం బిల్డింగ్ లో వడగొడుతున్నాము ఎంక్వైరీ లేదు ఏం లేదండి. ఎందుకంటే కింద తిమింగలాలు అట్లనే ఉన్నాయి కదా, పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు వాటికి, ఆ పర్మిషన్ లో రైట్. సురేష్ గారు, మీ ప్రశ్న అర్థమైందండి. హైడ్రా కూల్చివేతల ఇష్యూ సంబంధించి హాట్ టాపిక్ నడుస్తోంది. దానం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, ఇలాంటి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు నేను లోకల్ అనడం కూడా ఈరోజు అది హాట్ టాపిక్ గా మారింది. వాస్తవంగా రంగనాథ్ గారు వెరీ సిన్సియర్ ఆఫీసర్. హైదరాబాదులో సామాన్యుడి యొక్క చోటుకి భద్రత లేనటువంటి పరిస్థితి కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని ప్రక్షాళన చేయటం కోసమే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేసి దానికి ముఖ్యమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్ రోహితున్న రంగనాథ్ గారు కానీ వారికి కొంత వ్యవస్థలో కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. దాని ప్రకారంగా తప్పనిసరిగా గతంలో జరిగిన అన్యాయాలన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎంతలా వాళ్ళు ఎమ్మెల్యే కాదు కదా, మంత్రి ఉన్నా కూడా ఇల్లు కంపల్సరీ, మీరు చూస్తూనే ఉన్నారు రోజు టీవీలలో. ఇప్పుడు మన కాలర్ అడిగిన ప్రశ్న ఏంటి అంటే, బిల్డింగ్స్ కూల్ చేస్తున్నారు కానీ ఆ బిల్డింగ్స్కి అనుమతి ఇచ్చింది ప్రభుత్వాధికారులే కదా, అక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అని. ఫస్ట్ అక్కడ యాక్షన్ తీసుకున్న తర్వాత కదా ఇక్కడికి రావాలి, అనుమతులు అన్నీ తెచ్చుకున్నారు కదా, ఉన్నప్పుడు ఎలా బిల్డింగ్స్ కూల్ చేస్తారు అని. అంటే అనుమతులు ఉంటే బిల్డింగ్ కూల్ చేయదు కాదు, అది ఎవరి వల్ల కాదు, కోర్టు ఆర్డర్ లేకపోతే అనుమతులు ఉంటాను కానీ ఇల్లీగల్గా. కానీ ఇప్పటి వరకు కూల్ చేసిన బిల్డింగ్స్ అన్ని కూడా ఎలాంటి అనుమతులు లేవా? లేవు లేవు. వాళ్ళు నాలా మీద, తర్వాత ఈ గవర్నమెంట్ సైట్లలో, తర్వాత మీరున్నారు, మీరు ఎన్ఆర్ఐ, మీరు ఎక్కడ ఉంటారు, వేరే ఇంకొకళ్ళు వచ్చేసి దాన్ని కబ్జా చేసి దాంట్లో కన్స్ట్రక్షన్ చేయటం. ఓకే, అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు అనేది అంటే, అసలు మరి పోయిన 10 సంవత్సరాల వ్యవస్థలో సామాన్యుడు సెక్రటేరియట్కి పోయినటువంటి దాఖలాలు లేవు. అసలు అసలు ముఖ్యమంత్రి గారే సెక్రటేరియట్ లేకుండా చేశాడు, ఎవరు చెప్పుకుంటారు. సో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం గారు ఈరోజు అంత హార్ష్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఒక ప్రజాప్రతినిధికి ప్రభుత్వ అధికారికి మధ్య జరుగుతున్న రచ్చగా మారిపోయింది ఇది టోటల్గా. దాన్ని కూడా పరిశీలిస్తుంది కాంగ్రెస్ పార్టీ, పరిశీలిస్తుంది మా ముఖ్యమంత్రి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు. దానికి కావాల్సిన నిర్ణయాలు ఏంటి, వారు మాట్లాడే దాంట్లో ఎంతవరకు యదార్థం, దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. అంటే ఆయన్ని అసలు వదిలేదు లేదు అని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా. దానికి పార్టీకి సంబంధం లేదు వాస్తవంగా, అదేమన్నా ఉంటే చట్టపరంగా చట్టం ఏ రకంగా అయితే వెళ్తుందో అదే 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 పద్ధతిలో నడుస్తుంది తప్ప, ఏ ఒక్కళ్ళు చెప్తేనో లేకపోతే ఏ ఒక్కళ్ళు చేస్తేనే ఏది కాదు. ఎస్, ఇప్పటివరకు 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలు కంప్లీట్గా అమలయ్యాయి? ఇప్పుడు ఏ గ్యారంటీ అమలు కాలేదో వాళ్ళని అడగండి. అన్ని గ్యారంటీలకి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నాం. ఏదైనా కాలేదు అంటే చెప్పానండి, దాంట్లో ఏం అభ్యంతరం లేదు, అడిగే దాంట్లో తప్పేం లేదు. ఓకే, రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు, దానికి మీ కౌంటర్? మేము అదే అంటున్నాం, బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి, వారి బిడ్డను రిలీజ్ చేయడం కోసం మంత్రాలు నడుపుతున్నాం, ఢిల్లీలో నడుపుతున్నాం, మీ టీవీలు పేపర్లన్నీ హోరెత్తుతూ ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతుందో యథార్థం ప్రజలందరికీ తెలుసు ఈరోజు. ఓకే, ఇంకా ఎమ్మెల్యేలు వలస కొనసాగుతుందా? వలస కంటే కూడా అవకాశాన్ని బట్టి
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాలన పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడే ఎమ్మెల్యేలు రావడం జరుగుద్ది. దానికి అనుగుణంగా ఆకర్షితులు అయ్యేళ్ళు ఉంటే ఆకర్షితులు కావచ్చు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, రుణమాఫీ తర్వాత ఆర్థిక పరిస్థితి కంప్లీట్గా దివాళా తీసింది, రుణమాఫీ చేయడానికి అప్పులు తెచ్చారని అంటున్నారు. మరి మిగతా గ్యారంటీల హామీలు ఇచ్చారు కదా, దానికి ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు ఏంటి? తెలంగాణ ధనిక రాష్ట్రం అని మహానుభావుడు కేసీఆర్ గారు మొత్తాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశాడు. దీనికి ఇన్కమ్ సోర్సెస్ బాగా ఉన్నాయి. మన హైదరాబాద్కి చాలా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. వాటిని ఎట్లా తీర్చాలి, ఎట్లా చేయాలనేది ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు కదా, బట్టి విక్రమార్క గారు, ఆయన కౌటిల్య అర్థశాస్త్రం దగ్గర నుంచి కూడా పర్ఫెక్ట్గా క్షుణ్ణంగా చదివి దాన్ని అవగాహన చేసుకొని ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులన్నీ ఏ రకంగా రాబట్టాలి, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాలనే దాని మీద రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. నేను స్వయంగా చూస్తూ ఉన్నాను, నేనే కాదు ఎవరైనా ఎవరినటువంటి చెప్తారు. రాత్రిపూట 12 గంటలు పడుకుంటున్నారు, పొద్దున్న 5 గంటలు లేస్తున్నాడు ఆయన. అసలు మేము వండరైతను అసలు మీ చాలామంది, నేను నాకు ఇప్పుడు ఉన్నటువంటి వయసులో చాలామందిని చూశాను ఫైనాన్స్ మినిస్టర్స్. అంత గొప్ప వ్యక్తి నాకు ఇప్పట్లో అయితే ఎక్కడ అవపడలే. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఆయన మార్కు మాకు తీసుకొస్తాడు. తప్పనిసరిగా మీరు ఇంతకుముందు ప్రజేసిన ప్రశ్న ఎక్కడి నుంచి తీసుకొస్తారని దానికి సమాధానం వారి యొక్క పనిలోనే తెలుస్తుంది మనందరికీ. ఓకే, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వన్ వేనే నాకు తెలిసి, మేము చేస్తున్న పనులు మంచి చేస్తే మాకు ఓట్లు వేస్తారు. మేము చేస్తున్న పనుల్లో లోభాయిష్టంగా ఉండి కేసీఆర్ లాగానో ఇంకో హరీష్ రావు గారి లాగానో కేటీఆర్ గారి లాగానో చెప్తే మాకు వారిలాగానే ఆ కార్యక్రమం, మేము కూడా దూరం పోవాల్సి ఉంటుంది. కానీ రాబోయే ఎన్నికలు జరిగినా మాదే హవా అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అది తప్పదు. అది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఏమన్నారు, మొత్తం మాయే అన్నారు. అది అయిపోయింది. ఆగస్టు 15 సంక్షోభం తీసుకొస్తున్నారు, ముఖ్యమంత్రిని జెండా ఎగరనే అన్నారు. వీళ్ళే కన్నది ఇదే బీజేపీ, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు కదా ఆయన గారు, తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కలిసి ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడదు, ఆగస్టు 15 జెండా ఎగరనీయమని చెప్పారు వాళ్ళు. వాళ్ళు అంతే అవుతూ ఉంటారు, మా వాళ్ళు ఇట్లనే చేసుకుంటూ పోతుంటారు, ఎక్కడా భయపడరు, దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. మా రేవంత్ రెడ్డి గారు ఐరన్ బాడీ, ఇట్లాంటి వాళ్ళకి తడిచేటువంటి ప్రసక్తే లేదు. రైట్ అండి, ఒక కాలర్ ని తీసుకుని మన ప్రోగ్రామ్ ముగింది. సౌదీ అరేబియా నుంచి చంద్రశేఖర్ గారు లైన్ లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. నమస్కారం అండి సత్యనారాయణ గారు, మీకు TV9 వారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. నేను ముఖ్యంగా అడగవలసిందండి, మాది ఆంధ్రప్రదేశ్ అండి. బేసిక్ గా ఒకటి, రేవంత్ రెడ్డి గారు చాలా యాక్టివ్ సీఎం అండి. నేను మీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే సజెషన్ ఏంటంటే అండి, యంగ్స్టర్స్ ని తీసుకోండి సార్. ఓల్డ్ అంటే మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు అనుకోండి, ఓల్డ్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారు, కొత్త బ్లడ్ మీకు రావాలండి. 50% కొత్తగా పాత వాళ్ళు ఉండాలి, కనీసం ఎక్స్పీరియన్స్ 50 కొత్త వాళ్ళు ఉండాలి. రెండో క్వశ్చన్ అండి, మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు అన్ని తిప్పుకొట్టాలండి. మీరు అన్ని కూడా మీరు బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షం, మీరు వచ్చి ఎన్నో రోజులు అయిందండి హార్డ్లీ, మీ రోజులే మనసు కూడా మనం చెప్పకూడదు. కాకపోతే మీరు వాళ్ళు ప్రతిది జోరేగలగాల, అదే వాళ్ళ పనేమి లేదండి బీఆర్ఎస్ వాళ్ళకి. ఏదో టీవీలోకి కనపడాలి కదా, మీరు టీంని అరేంజ్ చేయండి అందరినీ కూడా మీరు వాళ్ళని అటాక్ చేయడానికి. మూడో పాయింట్ సార్, మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో మీరు టైఅప్ పెట్టుకుని ఎందుకు మీరు పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయలేదు? తెలంగాణ గవర్నమెంట్ ఒక డైనమిక్ సీఎం ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పీరియన్స్ అండ్ డైనమిక్ సీఎం ఉన్నారు, రెండు డిప్యూటీ సీఎం ఉన్నారు. మీరు వేళలో మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో పోర్టులు కట్టచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీకు కొంచెం బాగుందండి కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. మన తెలుగు వాళ్ళు అందరం కలిసినట్టు ఉంటుంది, మన దేశానికి ప్రపంచానికి తెలుగు జాతి ఐక్యతను చాటి చెప్పినట్టు ఉంటుంది సార్. మీరు ఈ మూడు పాయింట్లు, ఒకటి మీ పార్టీ బలానికి, రెండు మీ రాష్ట్రంలో మీ మీ గవర్నమెంట్ బలానికి, మూడు మన తెలుగు జాతి బలానికి నేను మూడు చెప్పాను సార్. అదండి రైట్ అండి. మొన్న రేవంత్ రెడ్డి గారు మాకు ఫోర్ట్ కావాలని అడిగాడు ట్రాన్స్పోర్టేషన్ కోసం. ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగేటువంటి, రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయాము తప్ప మనసుల్లో వేరే భావాలు ఏం లేవు.
తప్పనిసరిగా వారు అన్నటువంటి వాటిలో కొన్నిటిని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అవతల చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ అందరికీ అనుకూలంగా సరైనటువంటి టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారని నా నమ్మకం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వారధి కార్యక్రమానికి వచ్చినందుకండి. ఇది వాళ్ళ వారధి ప్రత్యేక కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ 9.